नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ నేను మనీషా బుల్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధికి చిరునవగా మారిన రంగారెడ్డి జిల్లా వెల్స్పన్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమి పూజ తినాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ ఆందోళన ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ కన్నింటి పర్యంత దేశంలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు 31358 చేరడం మృతుల సంఖ్య अभिवृद्धि की चिरुनामा मारिन रंगारेड्डी जिला पारिश्रमिक रंग में कोत्त शिखरालनु चेरुकुंटू उपाधि कल्पनलो नूतन वरवडलनु सृष्टिस्तुंदि राष्ट्र प्रभुत्वं चेबुतुन्न चोरवतो शाबाद मंडलंलोनि चंदनवेल्ली हैदराबाद इंडस्ट्रियल एरियालो वेल्स्पन अडवांस्ड मेटीरियल्स लिमिटेड परिश्रम निर्माणानिकि ऐटी पुरपालक शाखा मंत्रि केटीआर भूमि पूज चेशारु మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్ లో 48916 మందికి కొత్తగా కరోనా సోకింది అయితే సమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1336861కి చేరగా మృతుల సంఖ్య మొత్తం 31358కి పెరిగింది తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ ఆందోళన నిర్వహిస్తున్నారు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ నర్సులు విధులు బహిష్కరించారు ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు చేస్తున్న ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ కన్నింటి పర్యంతమయ్యారు కనీసం మాస్కులు పీపీఈ కిట్లు కూడా లేవన్నారు స్వాబ్ కలెక్షన్స్ కూడా తామే చేతనే చేయిస్తున్నారని నర్సులు వాపోయారు ఒక్క ఊర్చే పని తప్ప మిగతావన్నీ తమతోనే చేయిస్తున్నారని ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని నర్సులు ఆందోళనకు దిగారు చచ్చిపోతాము చచ్చిపోయే స్థితిలో ఉన్నామంటే
తెలిసి కూడా ఈ హరాస్మెంట్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి సరైన అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ కావాల్సిన లేదు ఏమంటదావు ఎవరు పట్టించుకోవడం లేదు అన్ని వాట్సాప్లలోనే జరుగుతున్నాయి వాట్సాప్ల ట్రీట్మెంట్ లేకండి పేషెంట్లు కింద పడిపోతున్నారు ఒక ఎమ్మెన్ఓ లేడు ఇక్కడ ఎమ్మెన్ఓ లెత్తు పెట్టడానికి కూడా మేమే తీసుకెళ్లి పెడుతున్నాము మేము ఆ బిడ్డలకు ఉండం ఇంకా మేము చచ్చిపోతాం ఇలాగ పని చేస్తా ఉంటే మేము పని చేయము అంటలేదు మేము పని చేస్తాము మేము సాధ్యమైనంత అన్ని పనులు చేస్తాము మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ రావడం లేదు రౌండ్స్ జరగట్లేదు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో కూడా ఎవరికి తెలియడం లేదు కలెక్టర్స్ కు చెప్తున్నాము హెల్త్ మినిస్టర్ కు చెప్తున్నాము ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకోకపోతే మేము ఎలా పని చేస్తాము తెలంగాణలో కోవిడ్ మరణాలు దారుణంగా దైనీయంగా తయారయ్యాయి బహుశా ప్రపంచ దేశాల్లో అత్యంత దైనీయ స్థితిలో ఇంత ఎక్కువ శిబిరాలను ఒకే దఫా కాల్చి ఉండరేమో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్లో 30 కరోనా శిబిరాలు ఒకేసారి తగలబెట్టారంటూ వీడియో పోస్ట్ చేసింది ఆ తర్వాత ప్రభుత్వం ఏడేనని సరిపెట్టింది కానీ వరుసగా శవ దహనాలు జరుగుతున్న వీడియో బయటపడడంతో తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి 50కి పైగా కరోనా శిబిరాలను ఒకేసారి దహనం చేశామని ఇది కేవలం రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే అన్నింటినీ ఒకేసారి తరలించాల్సి వచ్చిందని అన్నారు వీటన్నింటినీ ఈఎస్ఐ శ్మశాన వాటికలో దహనం చేశారు కరోనా సోకిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని క్వారంటైన్ సెంటర్లో పౌష్టికాహారం అందించడం లేదని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు పాడేరులో ఈశ్వరి నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతలు రొబ్బి రాము చీకటి మధు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రమంత కరోనా ఎంత విజృంభిస్తుందో అందరూ చూస్తా ఉన్నాము ఈ ఒక్క రోజు 8000 కేసులు వచ్చాయంటే నిజంగా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యమని చాలా గట్టిగా చెప్పొచ్చు ఎందుకంటే కరోనా వ్యాధి ఇంత విజృంభిస్తున్నా సరియైనటువంటి వైద్యం అందకపోవడం అలాగే క్వారంటైన్ సెంటర్లలో సరైన భోజన సదుపాయం లేకపోవడం అంతేకాకుండా మరణిస్తున్న వారిని కూడా చాలా దారుణంగా మానవతా దృక్పథం లేకుండా జేసీబీల్లో కూడా వెళ్ళి దహన సంస్కారాలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ పూర్తిగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఈ కరోనా నిమిత్తమై తెలుగుదేశం పార్టీకి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈరోజు జూమ్ యాప్లో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా అందరూ ఈ సమావేశంలో చర్చా సమావేశాలకు మేము పాల్గొన్నాం అలాగే పాడేరు నియోజకవర్గం నుంచి కూడా మేమంతా ఆ జూమ్ యాప్లో ఈరోజు పాల్గొనడం జరిగింది అయితే నేను ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నేను గట్టిగా అడుగుతా ఉన్నా గతంలో అయితే మైదాన ప్రాంతం వరకే ఈ కరోనా ఎక్కువ కేసులు వచ్చేవి కానీ అది ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా రావడమే కాదు చాలామందికి అది చాలా విస్తృతంగా వ్యాపించడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈరోజు ముఖ్యంగా మద్యం షాపుల దగ్గర కిలోమీటర్ల లెక్కన జనాలు తోసుకుంటూ మాస్కులు లేకోకుండా మద్యం షాపుల దగ్గర కరోనా ఈ సామాజిక దూరాన్ని కూడా వాళ్ళు పాటించకుండా ఉండడం వలన ఈ కరోనా వ్యాప్తి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అంతేకాదు ఏదైతే టెస్టులు చేస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ ఉంది ఆ వాలంటీర్ ద్వారానే ప్రతి ఇంటికి వెళ్ళి టెస్టులు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను సూటిగా అడుగుతున్నాను అసలు ఎన్ని టెస్టులు చేశారు ఎక్కడికి వచ్చారు ఏ వాలంటీర్లు మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని మీకు జ్వరం ఉందా లేదంటే ఏమైందని అడుగుతూ ఉన్నారు అంతేకాదు మీరే అన్నారు ఇంటింటికి
రేషన్ కూడా మీకు పంపిస్తామని. ఈరోజు ఇంటింటికి రేషన్ కాదు కదా, ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వారికి సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని కూడా మీరు అందించలేనటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాజు శ్వాస సమస్యతో ఇబ్బంది పడడంతో అతని భార్య కుమార్తె అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు ఓపీ రిజిస్టర్లో పేరు నమోదు చేయించుకున్నారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం వార్డులోకి రానిలేదు. దీంతో తెల్లవారుజాము నుంచి ఆసుపత్రి ఆవరణంలో రోడ్డుపైనే కూర్చున్నారు. ఊపిరి అడక సొమ్మసిల్లి పడిపోయిన రాజు ఉదయం మృతి చెందాడు. మూడు గంటలకు వచ్చాము, సీటీ తీసుకోమా. కాదు చీటీ చూపించి ఇద్దాం, 3 గంటలకు వచ్చినాము. తీసుకో తీసుకో వీడియో తీసుకో వీడియో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడిపత్రి వారు క్షమాపణ కోరడంపై స్పందించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి టెక్ కళాశాల చైర్మన్ కొరుదుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్లు ఇలాంటి విపత్కర సమయంలో క్షమాపణలు ప్రస్తావన కన్నా ప్రజల ప్రాణాలను కాపాడడమే ముఖ్యమని, ప్రజలకు ఆరోగ్య సేవలు చేయకుండా మూసిమున్న ఆసుపత్రులను తెరవాలన్న సంకల్పంతో పోరాటం చేయాలన్నామే, కానీ డాక్టర్లు దేవుళ్లతో సమానం కాబట్టి మీరు ఎటువంటి కౌంటర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా వెంటనే అన్ని ఆసుపత్రులను తెరిచి ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు. పాజిటివ్ వచ్చినప్పుడు రాని రమేష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? రైట్ సార్, ఒక డాక్టర్స్ రాలేదు సార్ పాజిటివ్, జనాలకు మున్సిపల్ కమిషనర్ కమిషనర్ పొద్దున్న నుంచి ఉన్నారు సార్ కమిషనర్, దాంట్లో 18 మందికి ఈరోజు 2 రోజుల కింద 18 మంది పాజిటివ్ వచ్చింది, 2 సిఐలకు వచ్చింది, ఎస్ఐకి వచ్చింది, ఇట్లా సాధారణ మానవులకు వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి వచ్చింది, నాట్ ఓన్లీ డాక్టర్స్ సార్, జనాలు అందరికి వచ్చింది. ఏదో మీరు ఏదో గొప్పగా చేస్తా ఉన్నారు, మీరు ఇంకా సర్వీస్ లో ఉన్నారు, కిట్లు కానివ్వండి, ఒకవేళ మాస్క్లు వేసుకొని మీ దానికి మీరు చెప్పేదానికి సిగ్గుగా ఉంది, మీరు కరెక్ట్ గా సర్వీస్ చేయండి. ఇప్పుడు మిలిటరీలో మనకు మిలిటరీ విధంగా సైనికులు ఎంతో మనం ఇవాళ ఇట్లున్నామంటే వాళ్ళు ఏ రకంగా పోరాటారు మిలిటరీ వాళ్ళు పైనుంచి, అక్కడ ముందు వాళ్ళ సేవలు గుర్తించండి ఫస్ట్, అవన్నీ చూసి వాళ్ళకి లేని మీరు మీ మీ వృత్తినే చేయమంటున్నాం మేము, ముందు ఇది చేయండి చాలు ముందు, ఏదో నా కౌంటర్ తో ఏం పని ఉంది ముందు రకంగా లేను, డైరెక్ట్ గా ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నా. రేపు మీరు ఇగిన 2 రోజుల్లో తెచ్చకపోతే వద్దు, ఈ కౌంటర్ నువ్వు ఇవ్వడము నేను ఇవ్వడము ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారా, ఇవన్నీ నెక్స్ట్ సెకండరీ. రేపు పబ్లిక్ గా ఒకటి ఏదన్నా ఫిర్యాదులు పెట్టబెడతాం పోలీస్ స్టేషన్ సర్కిల్లో, ఎవరైనా సరే 2 రోజులు టైం పెడదాం, నార్మల్ పీపుల్ ఎవరైనా సరే 2 రకాలుగా వాళ్ళ చీటి రమేష్ రెడ్డి రైట్ అయితే రైట్ గుర్తు, లేకపోతే డాక్టర్స్ అయితే రైట్ గుర్తు, ఇది గీన స్వీకరిస్తే 3 రోజులకు ఫిర్యాదు పెట్టి తెరిచి చూస్తే నా గీన నేను చేసే తప్పు అని తెలిస్తే నా ఇంజనీరింగ్ కాలేజ్తో సహా నా యావదాస్తులు నేను గవర్నమెంట్ రాసి చేయడానికి నేను రెడీగా ఉన్నా, నాకు ఏ రాజకీయం అవసరం లేదు. అదే పొరపాటున నేను నాకు 30% 70% రమేష్ రెడ్డిది కరెక్ట్ అని వస్తే నువ్వు నీ హాస్పిటల్స్ గవర్నమెంట్ కి ఇచ్చి నువ్వు ఉచితంగా వైద్యం అందిస్తామో రెడీగా ఉంటామో, ఈ ఛాలెంజ్ కు రెడీగా ఉంటామో రెడీగా చెప్పు, లేకపోతే నువ్వు ఏదో మళ్ళీ నిన్న కౌంటర్ ఇచ్చినావు మిస్టర్ చంద్రమౌళి సార్ గారు ఏమని, మీరు ముందు మాస్కులు ఇవన్నీ పంచండి పిచ్చికారు చేసేయని, నీ మీ చరిత్ర మేము ఇంతవరకు ఒక మాట కూడా అనలా ఏదని, కానీ మొత్తం పేషెంట్లు అందరూ ఏ రకంగా వచ్చి మా దగ్గర చెప్పుకుంటారో ఏ రోజు మీకు చెప్పడంలా, మీకు అవి రావాలా అంటే ఈ విషయాలంటే ప్రజలకంతా ఈ కొట్లాడే డిస్టర్బెన్స్ లేకుండా వచ్చినప్పుడు చెప్పు, మొత్తం పేపర్ ద్వారా ఆధారపూర్వకంగా నేను ఇస్తాను.
చంద్రమౌళి గారు మిమ్మల్ని కిందపరిచి కాదు, ఇప్పుడు ఆ టైం కాదని చెప్తా ఉన్నా. నువ్వు ఆ టైం పెట్టుకుంటావంటే ఇవన్నీ అవసరంలా. మాస్కులు ఏముంది ఈ రోజు? నేను మాస్కులతో నేను 50 లక్షలు పొద్దునే డొనేట్ చేస్తా. నువ్వు నీ హాస్పిటల్ తరఫున నీ ప్రైవేట్ డాక్టర్ ఎవరెవరు కౌంటర్ ఇస్తారో ఒక్కొక్కరు 50 లక్షలు దానం చేయమన్నాను. ప్రజలకి అవేది వెంటిలేటర్లు మొత్తం అని తెప్పిస్తాం. రెడీ ఛాలెంజ్, ఇట్లా కానీ ఛాలెంజ్ పడతాం పడండి. ప్రజలకు సర్వీస్ చేసేదానికి ఏదో మూసేస్తాం, ప్రజలు ఏదో భయపడిస్తే ఏంది అంత నాకు అర్థం కావట్లే. స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళ చిన్నాన్న కూడా ఉన్నాడు ఇందులో, ఆయన కూడా సవాల్ వస్తుంది. ఎవరికైనా సార్, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి చిన్నాన్న అనడంలా, మాకు సీఎం గారే చెప్పారు ఇవన్నీ చేయమని. సీఎం గారే జీవో 77 ముందు ఇచ్చింది, జీవోని ఇచ్చి ఆయా క్వారంటైన్ లో మీరు పేషెంట్ చేర్చుకోండి. ఒకవేళ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఏజెన్సీ ముఖద్వారమైన ఈ మండలానికి పలు గ్రామాల నుంచి ప్రజలు వస్తుపోతూ ఉంటారు. గోకవరంలో కరోనా వైరస్ కేసులు అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు వహించాలని అధికారులు చెబుతున్నా వారిని సైతం లెక్క చేయకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. గ్రామాన్ని కాపాడే పలు శాఖల అధికారులకు కోవిడ్ వైరస్ సోకడంతో క్వారంటైన్కు వెళ్లడం జరిగింది. అటు ప్రజలు ఇటు చిరు వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఇది గ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు పార్టీలకు అతీతంగా కొందరితో కలిసి రోజు సమయం మించిన తర్వాత నిత్యావసర దుకాణాలను మూసివేస్తున్నారు. నా పేరు పారూరి బోసుబాబు, ఎక్స్ జడ్పీటీసీ. ఈ రోజున గోకవరం మండలంలో కరోనా కారణంగా వివిధ ప్రభుత్వ అధికారులు, అంటే ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, అధికార పార్టీ అగ్రనాయకులకి పాజిటివ్ రావడం జరిగింది. దీనిలో భాగంగా గోకవరం మెయిన్ రోడ్లో కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉండవచ్చు అని ఆర్డర్ ఉండగా, 11 గంటలు దాటినా సరే ఎవరు కూడా బాధ్యత లేకుండా కొట్లు కట్టట్లేదు. మేము సుతాగా, నేను కొంతమంది అందరూ కలిసి 11 గంటలకు వెళ్ళి కొట్లు కట్టించడం 2-3 రోజులు జరుగుతుంది. అది పోలీసు వారు లేక పాపం చాలా బాధగా, చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్ఐ గారికి సాక్షాత్తు కరోనా పాజిటివ్ రావడం, స్టేషన్లో సుమారు 14 మంది దాకా పాజిటివ్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన గురించి వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని రోడ్ల మీద వాళ్ళు ఉండి మనల్ని రోడ్డు మీద రాకుండా వాళ్ళ ప్రాణాలు సైతం రోడ్డు మీద పెట్టి మనల్ని రక్షించారు. కానీ పాపం వాళ్ళకి కరోనా రావడం చాలా, నన్ను పర్సనల్గా చాలా బాధించింది. అలా ఇప్పుడు కూడా బాధ్యత లేకుండా 11 గంటలకు కొట్లు కట్టవలసి వచ్చిన, సరే ఎవరో కట్టకుండా అలాగే ఇంకా అమ్ముతూ ఉన్నారు. దీన్ని పై అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే 11 గంటలకల్లా కొట్లు కట్టించి ఏర్పాటు చేయాలి. తర్వాత కూడా 11 గంటల తర్వాత కూడా రోడ్డు మీద ఎవరే రాకుండా పోలీసు వారు కానీ పంచాయతీ వారు కానీ ఫైన్లు వేసి ప్రజల్ని, ఆరోగ్యాలను కాపాడాలని నేను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాను. అందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప రోడ్డు మీదకి ఎవరో రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వచ్చి వస్తే కనుక కంపల్సరీ మాస్క్ పెట్టుకొని, అలాగే ఎవరినైనా కలవాల్సి వచ్చినా 2-3 మీటర్ల దూరంగా ఉండి మాట్లాడి వాళ్ళ పని చూసుకొని వెంటనే వెళ్ళిపోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పటికే గోకవరంలో సుమారు, విజయనగరం జిల్లా సీతానగరం పోలీసులు భారీ మొత్తంలో పీడీఎస్ రైసును తరలిస్తుండగా పట్టుకున్నారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ కార్గో బస్సులో ప్రభుత్వం సరఫరా చేసే చౌక ధరల బియ్యం అక్రమంగా తరలించడాన్ని గుర్తించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుంటూరు 1 నంబర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్గో బస్సులో 50 కేజీల చొప్పున 200 బస్తాలు 10.5 టన్నుల బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మండలంలో గల చినబోగిలి కూడలి వద్ద బస్సుతో పాటు బీఆర్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని బీఆర్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి సీఐ మాట్లాడుతూ, ఇంత భారీ మొత్తంలో అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న తేదీ 24/7/2020 తెల్లవారుజాము సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. చినబోగిలి వద్ద ఉన్న పెట్రోల్ పంప్ అవతల మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఆ టైంలో రైల్వే గేట్ క్రాస్ చేసుకుని మేము ఒక ఆర్టీసీ కార్గో బస్సు రావడం గమనించాం. ఇటు ఆ లైన్లో ఆర్టీసీ కార్గో బస్సు రావడం ఏంటని చేసి మాకు డౌట్ వచ్చి ఆ బస్సు ఆఫ్ చేసి ఆ బస్ డ్రైవర్ని
దీంట్లో ఏడు ఉన్నాయని చేసి మేము క్వశ్చన్ చేసేసరికి ఇవి బియ్యం అని చెప్పి అన్నారు. బియ్యం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, ఏ బియ్యం అని అడిగితే వాళ్ళు ఏ బియ్యం తెలియదు, బియ్యం మాకు గుంటూరు ఆర్టీసీ డిపో వాళ్ళు మాకు ఇక్కడ బియ్యం ఉండదని చెప్పి మాకంటే మేము ఇక్కడ వచ్చాము అని చెప్పి అన్నారు. మేము ఓపెన్ చే ఒకసారి ఓపెన్ చేయవలసిందిగా మేము వాళ్ళు అడిగేసరికి వాళ్ళు లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. దాంట్లో మా హ్యూజ్ క్వాంటిటీలో చాలా ఎక్కువ మాత్రంలో ప్రభుత్వ సివిల్ సప్లైర్స్ మాకు కంటపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన బిల్లు కట్ట ఏమున్నాయని అడగగా ఇది బిల్లు కట్ట ఏమి లేవు, మాకు బియ్యం కేవలం 9,000 రూపాయలు కిరాయికి మాత్రమే మేము వచ్చాం చేసి వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం 8 బస్తాలు అడగగా 810 బస్తాలు ఒక్కొక్క బస్తా 50 కేజీల వెయిట్ కలిగి మొత్తం 13.5 టన్నులు రైస్ చెప్పడం జరిగింది. వాటి విలువ సుమారుగా 2.5 లక్షల వరకు ఉండొచ్చని చెప్పి మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ బియ్యం ఎవరైనా అడగగా మాకు బగ్గంతరాల గ్రామంలో గోపి కోడూరు గోపి అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి అనగ ఇవి బగ్గంతరాల నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంకి తరలిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఆ వెహికల్ని పట్టుకొని మేము స్టేషన్ తరలించి తర్వాత తదుపరి చర్యకి మేము సివిల్ సప్లై డీటీ గారికి మేము అందజేస్తాం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గంలో అడుగు పెడుతున్న చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్న వేళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తన నివాసమైన రామచంద్రాపురానికి సాదాసీదాగా మంత్రి వేణు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రిగా వేణు ప్రమాణ స్వీకారం రోజు నుండి నియోజకవర్గానికి చేరుకునే వరకు నియోజకవర్గ స్థాయిలో వేణు అభిమానులు అమరావతి వెళ్లి శుభాకాంక్షలు తెలిపే వచ్చారు. ఆదర్శ రాజకీయాలకి అడ్రస్ అసన్ బాధ పెద్దలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారి అడుగుజాడల్లో నడిచిన వారికి ఉన్నత శిఖరాలు లభిస్తాయని అనటానికి నేనే నిదర్శనం. బలహీన వర్గాల్లో జనించి ధనికులతో పోటీ పడాలంటే మనం అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు ఏమిటని ఆలోచించి వారి మాటల్లో చెప్పారు. ఇప్పుడు లాయల్టీ, హానెస్టీ, నిబద్ధత ఈ లక్షణాన్ని పుణుకుపుచ్చుకుని నాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నాకు అధిష్టానం అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ విధేయుడిగా ఇవాళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సభ రాజ్యసభ, స్వాతంత్రానంతరం నేటి వరకు మా సామాజిక వర్గాల వాణి ఆ సభలో ఎక్కడ వినపడలేదు, అది ఒక కలగా మిగిలిపోతుందేమో అనేటువంటి భావంలో మా కులస్థులందరూ జీవించేవారు. ఆ కలను నిజం చేయడానికి వారు తీసుకున్న మంత్రం నిజాయితీ, లాయల్టీ. ఈ రెండింటినీ ఒక మంత్రంగా ఆయన చూపి ఇవాళ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి శెట్టిబల్లి సామాజిక వర్గ రాజ్యసభ సభ్యుడిగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి పెద్దలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వారి అడుగుజాడల్లో ఈరోజు నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా సేవకుడు అనేటువంటి పదంతో నడిచి వారి ఆలోచన మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా బలహీన వర్గాల బాగుల కోసం వారు రచించినటువంటి 52 కార్పొరేషన్ల ఏర్పాటు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలు బలహీన వర్గాల్లో ఉన్నాయి, ప్రాధాన్యత కలిగినటువంటి అన్ని కులాలకి సముచితమైనటువంటి వాళ్ళ ఆత్మ న్యూనత్వాన్ని వారి నుండి దూరం చేసి వారికి కూడా రాజకీయ ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక క్రమంలో ఒక అద్భుత అవకాశాన్ని నాకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇచ్చారు.
సామాన్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే మరోవైపు మార్మూర అమాయక గిరిజనులు మావోయిస్టుల పోలీసుల మధ్య నలిగిపోతున్నారు. దీనికి నిదర్శనమే మొన్న మావోయిస్ట్ పార్టీ సమావేశం నిర్వహించినట్లు పోలీసులకు పక్కా సమాచారంతో అడవంతా జల్లెడ పట్టడంతో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం, గాయాలతో మావోయిస్ట్ పార్టీ త్రుటిలో తప్పించుకున్న సంఘటన తీవ్ర సంచలనం చోటు చేసుకుంది. దీంతో మన్యంలో ఈ క్షణాన ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. విలక్షణ నటుడు నవరస నటన సర్వభౌమశ్రీ కైకాల సత్యనారాయణ 89వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్పీఆర్ సేవా సంస్థ అధ్యక్షులు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ కైకాల సత్యనారాయణ ఒక మహానటుడు అని, ఇప్పటి వరకు 707 సినిమాలతో నటించారని, 1959లో డిఎల్ నారాయణ గుర్తించిన సినిమాలలో అవకాశం కల్పించారని, ధర్మక బ్రహ్మ విఠలాచార్య సత్యనారాయణ గారిలోని కళను గుర్తించి ప్రతి నాయకుని పాత్రకు ఎంపిక చేశారని, ప్రముఖ నటులు ఎస్పీ రంగారావు కూడా ఒక సందర్భంలో నాకు నటవాసుడు నువ్వే అని సత్యనారాయణను మెచ్చుకున్నారు. ఎన్నో అవార్డులు వచ్చినటువంటి అలాంటి నటుడిని మన తెలుగు ప్రభుత్వాలు గుర్తించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మీడియా ముఖంగా తెలియజేశారు. తర్వాత సినిమాలో అనుకోకుండా వీరికి సహస్ర శిరఛేద అపూర్వ చింతామణి అనే చిత్రంలో ఆ సినిమాలో సత్యనారాయణ గారు యువరాజుగా వేషం వేశారు. ఆ నటన చూసి జానపద బ్రహ్మ బి విఠలాచార్య గారు ఈయన కనకదుర్గా పూజా మహిమ అనే సినిమాలో వీరికి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయవంతం అవటం, అలాగే ఈ సత్యనారాయణ గారు నటన అందరి దృష్టిని ఆకర్షించడం వల్ల వారికి అక్కడి నుంచి రకరకాల సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా మంచి మంచి వారిని వెతుక్కుంటూ వచ్చాయి. అలాగే వారు ప్రతినాయకుడు పాత్రలో బాగా సూటబుల్ అవుతారని చెప్పేసి అప్పట్లోనే విఠలాచార్య గారు వారిని ప్రశంసించారు. అలాగే వీరు నవరసాలని అవలీలగా పండించగలరు. వీరికి కొన్ని సాంస్కృతిక సంఘాలు, పురపెద్దలు, పురజనులు అందరూ కలిపి దీనికి నవరస నటన సార్వభౌమ అనే ఒక బిరుదుని ప్రజెంట్ చేశారు వీరు. అలాగే ఆయన 777 సినిమాల్లోనూ కూడా 51 సినిమా పౌరాణికం, 29 సినిమాలు చారిత్రకం, 9 సినిమాలు జానపదం, అలాగే మిగిలిన అన్ని కూడా సాంఘిక సినిమాలు. అన్ని పాత్రల్లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించి ఆయన తన గొప్ప నటనకి ఎందరితోటో మెప్పు పొందారు. అలాంటి ఈ గొప్ప నటుడు కలకాలం జీవించాలని, చిరాయుగా ఉండాలని, ఇంకా వారు సజీవంగా ఉన్నారు, వారికి దక్కవలసిన గౌరవాలు ఇంకా దక్కలేదు, వారు జీవించుండగానే మంచి పురస్కారం ఆయనకు లభిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. విజయనగరం పట్టణంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంజీవిని వాహనాల ద్వారా విజయనగరం పట్టణంలో ప్రతి వార్డులో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను జరిపించడం చాలా ఆనందమని వ్యక్తం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, విజయనగరం శాఖ శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి ఆదేశానుసారం 18వ డివిజన్లో 22వ సచివాలయ కార్యాలయం అడ్మిన్, ఇతర సిబ్బంది మరియు కోవిడ్ ఆర్గనైజర్ తదితరులు పాల్గొన్నారు. చేసినాడు ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే జ్వరంతో కానీ, జలుబుతో కానీ, దగ్గుతో కానీ, మరి ఏ రకమైనటువంటి బాధలతో కానీ సఫర్ కానీ అనేలాగైతే వారికి ప్రత్యేకంగా కూడా టెస్ట్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా వర్క్లు, హెల్త్ ఆఫీసర్తో సహా కూడాను ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరికి ఏ తాలూకా ఇబ్బంది అనేది, ముఖ్యంగా ఈ కరోనా తాలూకా ఇబ్బంది ఏమాత్రం కూడా ప్రాబ్లం ఫేస్ చేసినా వాళ్ళు ఇమీడియట్లీ కూడా వాళ్ళు చాలా రకంగా కూడా యాక్టివిటీ అయ్యి ఏ ఒక్కరికి కూడా మరొకరికి ఈ తాలూకు వ్యాధి అనేటువంటిది సోకకుండా చాలా స్పీడ్గా కూడా స్పందన అనేటువంటిది వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అనే వైరస్ ఇప్పుడు చాలా విపరీతంగా విజృంభిస్తోంది ప్రజల్లో. ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణంలో
ఏడవ వార్డు మరియు 35వ వార్డుకు సంబంధించి 21 22 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ కాంట్రాక్ట్స్ సెకండరీ కాంట్రాక్ట్స్ మరియు సింప్టమ్స్ ఉన్న వ్యక్తులకు సుమారు 75 మందికి సంజీవిని బస్ ద్వారా ఈ రోజు కరోనా టెస్టులు చేయడం జరుగుతోందండి ఈ మా వార్డులోకి వచ్చి మా ప్రజల దగ్గరికి వచ్చి ఈ సంజీవిని బస్సు టెస్టులు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రజలందరూ కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్ నమస్కారం జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ